ఈరోజు ఏంటంటే ధ్యానం చేయాలి. ధ్యానంతో పాటు మనం తెలుసుకున్నటువంటి ఏదైతే విషయాలు ఉంటాయో మరి వాటిపైన ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం రావడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక చోట ఒక సప్త జరిగినప్పుడు ఒక మాట రావడం జరిగిందన్నమాట. ఒక దగ్గర సండే పండుగ జరుగుతున్నప్పుడు ఒక మాస్టర్ ఆ సండే పండుగ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయకుండా వర్షం వస్తే మధ్యాహ్నం పూట ఆమె వర్షాన్ని ఆపేసింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఒక మాస్టర్ ఏం చేసినంటే ఈ క్లాస్ విన్న తర్వాత సప్తాహాలు ఈ క్లాస్ విన్న తర్వాత ఇంటికి వెళ్ళాడు. అదే రోజు నైట్లో విపరీతమైనటువంటి రాళ్ళవాన రావడం జరిగింది. మరి ఆ విధంగా రాళ్ళవాన వచ్చినప్పుడు ఆయన వాళ్ళ ఇంటి పైకప్పుడు రేకులు ఉన్నాయన్నమాట, రేకులతో ఉంది ఇల్లు. విపరీతంగా రాళ్ళు పడుతున్నాయి. పడుతున్నప్పుడు ఆయన ఏం చేసిందంటే ఇది క్లాసులో ఇది విన్నాను కదా, మరి ఆగుతుంది ఆగదు చూద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఒక సాధారణ మానవుడు క్లాస్ విన్న తర్వాత మరి ప్రయోగం ఎంత బాగా చేశాడు, ధ్యానంలో కూర్చున్నాడు. కూర్చొని మరి నా యొక్క సంకల్పం ఏంటంటే ఈ వర్షం ఆగిపోవాలి, వెంటనే ఆగిపోవాలి వర్షము అని చెప్పేసి సంకల్పం పెట్టుకొని ధ్యానంలో కూర్చున్నాడు. అతను కూర్చోగానే విపరీతంగా రాళ్ళవాళ్ళతో పడుతున్నటువంటి వర్షము ఆగిపోయింది. అక్కడ క్లాస్ చెప్పేసి మేము ఇంటికి వచ్చేసినాము. కారులో తుఫాను ఉంది, బాగా రాళ్ళవాన ఉంది. ఇంటికి వచ్చేసి ఇంట్లోకి వెళ్ళినాము, ఫోన్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. మాస్టర్ ఒక మిరాకిల్ జరిగింది అంటే ఏమైంది చెప్పండి అని నేను అన్నాను. అంటే ఇప్పుడు మీరు బయలుదేరిన తర్వాత విపరీతంగా వచ్చింది వర్షము, రాళ్ళవాన వచ్చింది, మరి రేకులు ఇల్లు ఉంది, అసలు రేకులు లేచిపోతే ఏమో అనే అంత భయం అనిపించింది. నేను వెంటనే ధ్యానంలో కూర్చొని మీరు ఎక్కడో ఎవరో ఒక మేడం ఆపిందని చెప్పారు కదా, అయితే నేను ధ్యానంలో కూర్చొని మరి సంకల్పం పెట్టుకున్నాను ఈ ప్రకృతి మాతకు పెట్టుకుంటే వెంటనే వర్షం ఆగిపోయింది మాస్టర్. మనిషికి ఇంత ఎనర్జీ ఉంటుందా, సంకల్పానికి ఇంత శక్తి ఉంటుందా మాస్టర్ అని అడగడం జరిగిందన్నమాట. అప్పుడు నేను చెప్పాను, సంకల్పానికి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది మాస్టర్, మనము ఇట్లాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేస్తేనే మరి మనకు దాని యొక్క ఫలితాలు అనేటువంటి తెలుస్తాయి. తెలిసినప్పుడు మనం మిగతా వాళ్ళకు ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మనం ఎప్పుడైనా ప్రయోగాలు చేసినప్పుడు ప్రకృతికి పంచభూతాలకు ఇబ్బంది కాకుండా వాటి యొక్క అనుమతి తీసుకొని ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేయాలి మాస్టర్. ఓకేనా? మళ్ళీ నీకు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించినప్పుడు మీరు వాటి యొక్క అనుమతి తీసుకోండి. పంచభూతాల అనుమతి, ప్రకృతి యొక్క అనుమతి తీసుకున్న తర్వాత మీరు చేయండి. చేస్తే మీకు ఎలాంటి దోషం అనేటువంటిది అంటదు అని చెప్పేసి ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన కూడా ధ్యానం ద్వారా చాలా లబ్ధి ఉంది. మరి మిగతా వాళ్ళందరికీ కూడా ధ్యానం చెప్పడానికి ముందుకెళ్ళిండు. వాళ్ళ కుటుంబం అంతా కూడా మరి ధ్యానంలోకి రావడం జరిగింది. ఈ విధంగా వందల వేల కుటుంబాలు మరి చక్కగా ధ్యానంతో స్వచ్ఛందంగా ప్రయోగాలు చేసి ప్రయోగాల యొక్క ఫలితాలని అంటే మొట్టమొదటిసారిగా ఆరోగ్యం మీద ప్రయోగము, తర్వాత ఆర్థికం మీద ప్రయోగము, తర్వాత ఆధ్యాత్మికం మీద ప్రయోగము, ఇవన్నీ అంటే మనం ఎప్పుడైతే ప్రయోగం చేస్తామో అప్పుడు మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాము. పుస్తకాలు తీసుకొచ్చి పైపైన చెప్తే వాళ్ళకు అంత చెప్పడానికి అంత ఎఫెక్ట్గా ఉండదు. మరి స్వయంగా చేసినటువంటి విషయాలు చెప్పడానికి చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి ఎఫెక్ట్గా ఉంటుంది, నమ్మకంగా కూడా బలంగా కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధ్యానంతో చిన్న చిన్న ప్రయోగాలు చేయాలి. ఏ ప్రయోగం చేసినా ముందుగా అనుమతి తీసుకోండి. ప్రకృతి పంచభూతాలు మాస్టర్స్ యొక్క సహాయం తీసుకొని మరి ప్రయోగాలు చేసినప్పుడు మనకు ఆ ప్రయోగాల యొక్క ఫలితాల్ని మనం వెల్లడించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదగాలి, అందరినీ ఎదిగేటట్లుగా చేయాలి. మళ్ళీ ఆ మాస్టర్ ఏం చేసిందంటే నాతో పాటుగా వేరే వాళ్ళకు పక్క విలేజ్ వాళ్ళకు కూడా ఫోన్ చేసిందంట. చేసి మరి మీ ఊళ్ళో వర్షం పడుతుందా లేదా అని అడిగితే పడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట. అంటే నేను ఇక్కడ సంకల్పం పెట్టుకున్నాను కాబట్టి మా దగ్గర ఆగిపోయింది వర్షం, పక్క ఊళ్ళో అట్లా పడుతుంది. పక్కకున్నటువంటి రెండు విలేజ్లకు, అక్కడ పక్కకున్న విలేజ్కు ఇక్కడ పక్కకున్నటువంటి విలేజ్కు ఫోన్ చేసి ఆయన తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ ధ్యానంలో కూర్చొని ప్రకృతి మాత మళ్ళీ ఎప్పుడోలా యథావిధిగా వర్షం రావాలి, నేను జస్ట్ ప్రయోగం చేయడానికి ఇలా చేసినా ఏమన్నా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించు అని ఆయన మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక విషయాలపైన ప్రయోగాలు చేయాలి. ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానము సకల భోగకారిణి అనేటువంటి వాటిని మనం ఇంకా జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక ప్రయోగాలు చేయాలి మిత్రులారా.
ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Like, share, subscribe.